నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గా శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన గుర్ర వెంకటరెడ్డిని నియమించారు. గురువారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా వెంకటరెడ్డికి నియామక పత్రం అందజేశారు. అదే విధంగా నర్సాపూర్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఏడీఏ సురేఖ, వైస్ ఎంపీ నరసింగారావు, నాయకులు అశోక్ గౌడ్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సర్పంచ్ శివకుమార్, నాయకులు వెంకటరెడ్డిని ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఆర్డర్ తీసుకొచ్చిన మా పెద్దలు, పితృ సమానులు చిమ్ముల మదన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నాకు సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు, మా పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ అశోక్ గౌడ్ గారికి, పార్టీ అధ్యక్షులు శేఖర్ గారు, నర్సాపూర్ మండల వైస్ ప్రెసిడెంట్ నరసింహరావు గారికి, సర్పంచ్ గారికి, మిగతా మా యొక్క అధ్యక్షులు మేడం గారికి, అందరికీ నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన కృతజ్ఞతలు. దీనికి నేను రైతుల పక్షాన ప్రభుత్వం పరంగా కానీ ఏ ఒక్క నిధులు విధులలో ఏదొచ్చినా నేను రైతుల పక్షాన్నే ఉండి ఈ యొక్క పదవికి న్యాయం చేస్తారని మనసు ఆశపడుతున్నాను.